మాత్రములో ఎవరి ప్రాణాలనైనా హరించే తిరుగులేని ఈ యమపాతములకు తిరోగమనమా? ఒక సామాన్య మానవుని చేతిలో ఈ ప్రేతపతికి పరాజయమా? సహించలేను. గణపతి వ్రత ప్రభావం వలన ప్రాణగండమే కాదు, నిష్కారణమైన నిందలు, నికృష్టమైన అరిష్టాలు, వేడక పీడించే గ్రహదోషాలు శాశ్వతంగా తొలగిపోతాయి. కాబట్టి నీవు కూడా ఆ వినాయకుని నవరాత్రి వ్రతాన్ని ఆచరించి నీ ఆశయాన్ని నెరవేర్చుకో తల్లి. అమ్మలో ఈ నామాల నరుణ్ణి మనకు ఆహారంగా తెచ్చాను, వెంటనే జంతువుగా మార్చి భక్షిద్దాం. ముందు కాళ్ళతో ఏడో మాసంలో పుట్టిన కాళాంతకుడు, వీణ్ణి మనం తింటే మన మంత్రాలు పనిచేయవు. అంతేకాదు, ముందు ముందు వీడు మనకు ఏకో మేకవుతాడు. అయితే వీణ్ణి చంపేద్దాం. అది ఇంకా ప్రమాదం. అయితే ఏం చేద్దాం? ఈ నరుణ్ణి వానరుణ్ణి చేద్దాం. నిష్కారణంగా నన్ను కోతిని చేస్తారా? మీకు న్యాయమేనా? పేడ ముందు కాళ్ళతో పుట్టిన వాడు కనుకనే కోతిగా మారినా ఇంకా మాట్లాడగలుగుతున్నాడు. ఇంకా అలాగే నిలబడ్డా వేరా కోతి కొంకాలు. ఎవరనుకున్నావురా నా ప్రేయసి? కోతివి నువ్వు మాట్లాడుతున్నావా? రత్తాలు నీ ప్రేయస? నోరు మూయిరా వ్యర్థవా. నేను కోతిని కాదురా సొంఠ, ఏడు కొండల్ని. నా కళ్ళ ముందే నా ప్రియురాలను బలత్కరిస్తావరా? నీ పీక కట్టుకున్న కొరికేస్తా, నీ రక్తం గుట్టుకున్న పగేస్తా. రత్తాలు రత్తాలు, నేనే నేనే. ఏడు కొండలు, ఏమిటి నీకు ఈ రూపం? నిన్ను ఇలా చేసిన ఎవరు? ఎవరో మంత్రకత్తులు. అయితే మనకి జన్మలో పెళ్లి కాదా? మన ప్రేమ ఫలించదా? బాధపడకు రత్తాలు, అర్జునుడికి ఓర్వశ శాపంలా నాకు ఈ రూపం వల్ల మేలే జరిగింది. మనిషిగా ఉంటే మీ అమ్మ నన్ను ఇంట్లో ఉండనిస్తుందా? ఈ రూపంతో ఇంకెప్పుడు నీతోనే ఉండదు. నన్ను నీతో తీసుకెళ్ళి రత్తాలు. అలాగే. నిన్ను పట్టపు రాణిలాగా ఏలుకుంటాను, మొగలి పువ్వులాగా చూసుకుంటాను. ఏమంటావు? నా గళ్ళ పెట్టి మీద ఒప్పు. నువ్వంటే నీ చేతికి బంగారపు గాజులు తొడిగిస్తాను, నడుకి వజ్రాల వడ్డాణం తగిలిస్తాను, జడకుచ్చులు చేయిస్తాను, మెళ్ళో చంద్రహారం దిగేస్తాను. అంత మాట ఎందుకు? నువ్వు అంటే నా కొట్టంత పొట్లం కట్టి నీ చేతిలో పెట్టేస్తాను. కష్టాల్లో ఉండి సాయం అడుగుతున్నానని ఇంత నీచంగా మాట్లాడుతున్నారా? లేదు లేదు, ప్రేమగా మాట్లాడుతున్నాను. మంజిరి నా మాటిని. నువ్వు నిజంగా మనిషివే కాదు, పో బయటికి. మరి అంత మిడిచి పడుకో, ఎంతైనా నువ్వు వాడిని పుష్పం అనే సంగతి మరిచిపోకో. ఏమైందమ్మా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? వ్రతానికి సాయం చేయమని మా సుబ్బుశెట్టిని అడిగితే నా శీలాన్నే బలి కోరాడు. ఆ సుబ్బుశెట్టి కాడికి అంత తిమ్మిరా? మళ్ళీ ఎందుకు వచ్చారో కోతేదవా? నన్ను దెబ్బసెట్ అంటావా? నిన్ను ముక్క ముక్కలకు నరికి తక్కిట్లో వేసి చూసేస్తానేమనుకుంటున్నావు? ఎర శెట్టి, నీ ఉడత ముఖానికి లేత లేత కన్ని పిల్లలు కావాలరా? ఓ కావాలరా, నీ దగ్గర ఎవరైనా ఉంటే తీసుకురా, కోరుకున్నంత డబ్బిస్తానా. డబ్బానాయాల డబ్బిస్తా? డబ్బు కుట్లో ఉన్న కొబ్బరి బెల్లం తిని ఒళ్ళు కూపెక్కిందిరా? ఇంటికి వచ్చి నా చెల్లెలు నాన్న మాటలు అంటావరా? అంటారా, నా ఇష్టం. రాజు కొడుకు వదిలేసిన దానికి నాలంటుడే కదరా దిక్కు. నోరు మీరా డబ్బా నాయాల, ముక్కు మీద గుద్దానంటే పళ్ళు రాలతాయి. ఒరే రాముడు, ఓ కానీ కొట్టేలు స్వామి, కోసామి, మీ ఇద్దరికి జతకోడి దండాలు స్వామి. నాకు బుద్ధి వచ్చింది స్వామి, నేను ఇంకెప్పుడు ఆడపిల్లల జోలికి పోను స్వామి. స్వామి నా తప్పులు క్షమించి నన్ను విడిచిపెట్టండి స్వామి. ఇదే మాట మంజరి పాదాల మీద పడి చెప్పరా? అంతేకాదు, చేసిన తప్పుకు పరిహారంగా మంజరి వ్రతానికి కావలసిన సరుకులన్నీ నువ్వే తెచ్చి ఇవ్వాలి. అలాగే స్వామి. ధ్యాయే సిద్ధి వినాయకం గణపతి పాపౌఖ విధ్వంసినం సర్వం మే దురితం ఛినత్తు భగవాన్
భర్తృసేవా ప్రద దేవోయం భువనత్రయే సుఖకరో విఘ్నేశ్వరః పాతు మా శ్రీమానాశ్రిత వత్సలో విజయతే సర్వామరైః పూజితః. రత్తలు రత్తలు రత్తలు, మీ అమ్మ ఏం చేసిందో చూసావా? నన్ను చంపామని కావైకి అప్పగించింది. మా రాముడు వచ్చి కాపాడకపోతే నిజంగా చచ్చిపోయేవాణ్ణి. ఎక్కడ తాటకి, ఎక్కడ సూర్పణక, దాని తాట ఒలిచేస్తాను. మా అమ్మని తగాయించం చేస్తుందని నేను అనుకోలేదు. ఏదా కోతి వల్ల ఇంకా చాలేదు. నిన్ను